మనం వెళ్దాం ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. గత కొద్ది వారాలుగా మనం ఈ యొక్క వాక్యాన్ని మనం వివరించుకుంటా ఉన్నాం. ఏమీ అంటే ఆలోచన చేస్తే దేవుడు మనల్ని అడుగుతున్న మాట ఏంటంటే మీరు నాకు భయపడండి, మీరు నాకు భయపడి నా మార్గములో నడవండి, మీరు నాకు భయపడి నా మార్గములో నడిచి నన్ను మీరు ప్రేమించండి, నన్ను మీరు ప్రేమించి నన్ను ప్రేమించేవారు పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను నన్ను సేవించండి, నన్ను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించేవారు నా ఆజ్ఞలన్నీ కూడా గైకొనండి. నేను ఇంతే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఇంకేమీ కూడా నేను మిమ్మల్ని అడగటం లేదు అని దేవుడు గత కొద్ది వారాలుగా వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన బైబిల్లో ఉన్నటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మన మీదకి మన కుటుంబం మీదకి రావాలి అంటే దేవుడు అడిగినటువంటి దేవుడు చెప్పినటువంటి ఈ షరతులు ఇవి మనం పాటించినట్లయితే కనుక మనం చేసుకున్న ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబును దయచేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? అయితే దేవుడు మనకు జవాబును దయచేయాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనలో దైవ భయము మనకు ఉండాలండి. ఏ భయం ఉండాలండి? కుక్క అంటే భయము, నక్క అంటే భయము, పాము అంటే భయం కాదు మనకు ఉండాల్సింది. మనకు ఉండాల్సిన భయం ఏంటి? దేవుడు అంటే భయము. మనం ఏ పని చేస్తా ఉన్నా, ఏమి చూస్తా ఉన్నా, ఎక్కడికి వెళ్తా ఉన్నా, మనం ఒంటరిగానే ఉన్నాం అనుకుంటాం కానీ ఒంటరిగా ఉన్న నిన్ను అమ్మా నాన్న నిన్ను చూడలేకపోవచ్చు, కానీ మనల్ని కలగజేసిన దేవుడు నిత్యము మనల్ని పరిశీలన చేస్తూనే ఉంటాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని భయము మనలో కలిగి ఉండాలండి. ఇంకో మాట ఏమిటంటే ఆయన మార్గములో నీతి మార్గములో మనం ఏ పని చేసినా ఏం చేసినా కానీ మనం చేసే పనిలో నీతి న్యాయము ఖచ్చితంగా ఉండాలి. ఆయన మార్గంలో నడుస్తున్నంట మనం ఆయన్ని ప్రేమించాలంటండి. మనం భర్తను ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తారు, బిడ్డను ప్రేమిస్తారు, అమ్మని నాన్నని ప్రేమిస్తారు. దేవుడు అంటున్న మాట ఏమిటంటే ఎందరిని ఇచ్చింది నేనే కదమ్మ నన్ను ప్రేమించరా అని మీరు దేవుడు అడుగుతూ ఉన్నాడు. మనము వీళ్ళందరికన్నా ముందుగా ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలని. కానీ ఇస్తున్నామా? ఇస్తున్నామా అండి? ఇవ్వట్లేదు కనుకనే దేవుడు అడుగుతూ ఉన్నాడు. మనం అంట ముందంట దేవుణ్ణే ప్రేమించాలంటండి. దేవుడు తర్వాతే కుటుంబాన్ని మనం ప్రేమించుకోవాలంట. దేవుణ్ణి ప్రేమించేవారంట ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలంటండి. వారంలో దేవుడు అన్న మాట ఏమిటంటే మీరు 6 రోజులు కష్టపడి పని చేసుకొని 7వ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో అంటే మనస్సారనంట. ఇంకా మన మనసు అక్కడే ఇక్కడ ఎక్కడ పెట్టకూడదండి. ఎక్కడ పెట్టుకోవాలి? మన దగ్గరే పెట్టుకోవాలండి. ఆల్రెడీ మన మనసు మన దగ్గర ఉండదు, ఉంటుందండి. మనం ఎక్కడ ఉంటాం? మన మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడెక్కడో బురదలోనూ తుప్పల్లోనూ లేకపోతే ఎక్కడెక్కడో అమెరికాలోనూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుందండి మన మనసు. దేవుడు అంటున్న మాట ఏమిటంటే నా సన్నిధికి వచ్చిన నీవు వస్తా వస్తా నీ మనసును కూడా తీసుకుని రా, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నన్ను సేవించండి, నన్ను సేవించేవారు నా ఆజ్ఞలు కూడా గైకొంటారు. అంటే ఆజ్ఞ అంటే ఆయన మాటను కూడా వింటారు. ఆయన ఆజ్ఞలు ఏంటి అని ఆలోచన చేస్తే ఆ వాక్యంలో మనం చూసుకున్నాం కదా నిర్గమాకాండము, నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం కొన్ని ధ్యానించుకున్నాం. ఒక మాట ఏమిటంటే ఆయన ఆజ్ఞలు ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆయన తప్ప వేరే దేవుడు మనకి ఉండకూడదు. చెప్పుకున్నాం కదా ఆయన తప్ప వేరే దేవుడు ఉండకూడదా అంటే మనకున్నాడా? మనకున్నాడా అండి? లేడు అని మనం అనుకుంటున్నా. దేవుడు ఈ మాట రాశాడంటే మనం ఏదో మొత్తమే విగ్రహాలను మనం పెట్టుకున్నాం అనమాట అండి. ఉదాహరణకి ఇల్లు కట్టుకుంటా ఉన్నాం అనుకోండి, అక్కడ చర్చి దగ్గర మట్టి తీసుకొచ్చి ఇందులో వేసుకుంటే కనుక ఇల్లు తొందరగా పూర్తయిపోద్ది అని అనుకుంటా అనేవాళ్ళు లేరంటారా? ఉన్నారు కదా అండి. అంటే ఇప్పుడు మన విశ్వాసం ఎటు వెళ్ళిపోయింది? దేని మీదకి వెళ్ళిపోయింది? ఇప్పుడు మన దేవుడు ఎవరు? ఏ సైతం మట్టి మనకెందుకు?
బట్టి మనకి ఎందుకండి ఒక ఆవిడ ఇన్ని పువ్వులు తీసుకొచ్చింది పువ్వుల రేకలన్నమాట తీసుకొచ్చి అమ్మగారండి మీరు బైబిల్లో పెట్టుకోండి మీకు అంత మంచి జరుగుద్దండి అని చెప్పిందండి పువ్వులు తీసుకొచ్చి బైబిల్లో పెట్టుకుంటే మంచి జరగడం ఏంటండి యా ఆవిడ బైబిల్లో వేసేసింది అన్నమాటండి బైబిల్ అక్కడ పెడితే బైబిల్ పెట్టేస్తే మంచి జరుగుద్దండి తీకండి పువ్వులు అంది నేను మామూలుగా అయిపోయిన తర్వాత నేను మర్నాడు చూసుకున్నాను చూసుకుంటే మొత్తం బైబిల్ అంతా డాగ్ వేసేసిందండి ఆ పచ్చి పువ్వులు కదా అందులోనే మొత్తం పాడైపోయింది అన్నమాట ఏంటి మంచి అంటే అక్కడ నుంచి తీసుకొచ్చాను కనుక ఈ పువ్వులు మన దగ్గర ఉంటే దేవుడు ఎవరయ్యారు మనకి ఇప్పుడు అందుకే అంటున్నాడు ఆయన తాడు కట్టుకుంటే తాడు మీద భక్తి ఇలాగ మన భక్తి నానా రకాలుగా పోతూ ఉంది కనుక దేవుడు అంటున్న మాట నేను తప్ప వేరొక దేవుడు మీకు మీరు నా మీదే ఆధారపడండి మీ భారమంతా నా మీదే వెయ్యండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా పైన ఆకాశం ఉందే కాని కింద భూమి ఉందే కాని భూమి కింద నీడ ఉందే కాని నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు సెలవిచ్చారు అలాగే ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదని మరొక మాట ఏమిటంటే మీరు 6 రోజులు కష్టపడి 7 రోజు మాత్రం నా సన్నిధిలో మీరు కనబడాలి ఇది ఆయన ఆజ్ఞ అండి ఆయన ఆజ్ఞ కనుక తప్పనిసరిగా మనము ఎన్ని పనులు ఉన్నా కానీ ఈరోజు మన రోజు కాదు ఇది ఎవరి రోజు ఇది దేవుని రోజు అండి కనుక ఎన్ని పనులు ఉన్నా కానీ లేవలేని స్థితి అయితే తప్ప కానీ మనం ఎట్టి పరిస్థితితో దేవుని సన్నిధి మానకూడదు అని దేవుడు నేను చెప్పిన మాట కాదు ఇది దేవుడే చెప్పాడండి ఎందుకంటే ఈ రోజునంట దేవుడు అంట పరిశుద్ధపరిచాడంటండి ఈ రోజునంట దేవుడు ఆశీర్వదించాడంటండి ఈ ఆశీర్వదించబడిన రోజులో మనం ఎప్పుడైతే మనం అడుగు పెట్టామో మనల్ని కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు గట్టిగా స్తోత్రం చెప్దామా అలాగే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము మనము అమ్మని నాన్నని ప్రేమించమని మనకు మేలు కలగాలి అంటే కనుక అమ్మని నాన్న ఏం చేయాలంట ప్రేమించాలంటండి అమ్మని నాన్నని ప్రేమిస్తే మనకేం కలుగుద్ది మేలు కలుగుద్దండి అంతకన్నా మనకి ఏం కావాలి దేవుడు అంటున్న మాట ఏమిటంటే మీ తల్లిని తండ్రిని సన్మానించండి తల్లిని తండ్రిని ప్రేమించండి ఇది దేవుని యొక్క ఆజ్ఞ అండి ఇది దేవుని యొక్క నియమం అండి ఇది పాటించి తీరాల్సిందే ఇది పాటిస్తేనే ఆయన ఇచ్చే దీవులు మనం పొందుకోవడానికి అర్హులం అవుతామండి అంతేగాని నామకార్థ భక్తి చేసి ఏదో ప్రార్థన చేసుకోవాలి కదా అని చేసుకొని నాయన నాకు అది ఇవ్వు నాయన ఇది ఇవ్వు నాయన అంటే దేవుడు ఎవడండి మనము ఆయన చెప్పినట్లుగా చేసిన రోజున మనకు అడిగేటువంటి అర్హత మనకు ఉంటుందండి చెప్పిన రోజున పాటించిన రోజున అడిగే అర్హత మనకి ఎంత మాత్రం కూడా లేదు తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు సన్మానించే వారంగా ఉండాలి ఇక మరొక మాట 13 వచనం మనం చూసుకుంటే నరహత్య చేయకూడదు అని దేవుడు మాట్లాడారండి ప్రియ దేవుని బిడ్డలారా నరహత్య అంటే ఏంటి నరహత్య అంటే ఏంటి మాకేం తెలుసు అని మేము ఎప్పుడన్నా ఏమన్నా చేసామా ఏమన్నానా అన్నట్టుగా చూస్తున్నారు మీరు ఎవరు చేశారని అంటలా మామూలుగా అర్థం ఏంటని అడుగుతాను ఉన్నాను మిమ్మల్ని నరహత్య అంటే ఏంటండి ఒక మనిషిని చంపడమే నరహత్య ప్రియ దేవుని బిడ్డలారా వాక్యంలో మనం చూసుకుంటుంటే మనం ఒకళ్ళు చంపకపోవచ్చు కానీ ఒకవేళ చంపే లక్షణాలు మనలో ఉన్నాయేమో నరహత్య చేయొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటో ఒకసారి వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం చూడండి వాక్యంలో మనం చూద్దాం 59వ కీర్తన ఏడో వచనం చదవదామండి ఒకసారి వినువారు ఎవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి చాలండి అందరూ నా వైపు చూడండి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నరహత్య చెయ్యకూడదు మన దగ్గర కత్తులు కర్రలు ఏమీ కూడా లేవు అని మనం అనుకుంటా ఉన్నాం దేవుడు అంటున్న మాట ఏమిటంటే మీరు బొడ్లో కత్తులు పెట్టుకొని తిరగకపోయినా కానీ మీ కత్తులు ఎక్కడున్నాయంట ఎక్కడున్నాయంటండి నాలుక మీద కాదు పెదం మీదే ఉందంటండి ఎక్కడుందంటండి మన పెదాల మీద అంట కత్తులు ఉన్నాయంటండి అయితే ఆ కత్తుల వల్ల వచ్చే నష్టం ఏంటండి మనము కత్తి తీసుకొని పేక్ కొయ్యం కానండి
నోటి మాట ద్వారా అనేక మందిని ఏం చేస్తావన్నా ఆ చంపే మన మాట ద్వారా ఎవరో బాధపడలేదంటారా మన మాట ద్వారా ఎవరో దుఃఖపడలేదంటారండి అంటే నీ మాట ద్వారా నా మాట ద్వారా ఒకలు బాధపడ్డారు అంటే నువ్వు ఆ మనిషిని ఏం చేసావ్ చంపినట్టండి అందుకే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఇంతవరకు చేసిన హత్యలు చాలు గాని ఇక నుంచన్నా ఇక నుంచిన హత్యలు మానేయండి చంపడం మానండి అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడండి మన పెదవుల మీద అంటండి కత్తులు ఉన్నాయంట ఈ నోటి మాట ఒకొక్కలు మాట్లాడుతూ ఉంటారండి పేగులు తెగిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటారండి అది మనకి ఎలా ఉంటుందంటే చాలా వేదనకరంగా చాలా దుఃఖకరంగా ఉంటాయండి ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట ఉంది కాలు జారితే తీసుకోగలమంట కానీ నోరు జారితే తీసుకోలేమంటండి చాలా మంది దేవునిక సన్నిధికి వచ్చి చెప్తా ఉంటారు నేను ఈ బాధ భరించలేకపోతున్నా వాళ్ళు అన్ని మాటలు భరించలేకపోతున్నానండి ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా చనిపోతే బాగుండి అనిపిస్తుందండి అని చెప్పి ఎంతో మంది నాతో చెప్తా ఉంటారండి ప్రియ దేవుని బిడ్డరా పెదాల మీద కత్తులు ఉండడం అర్థం ఏంటంటే మనము నోటి ద్వారా ఒకరిని బాధించడమే వాళ్ళని చంపడం అన్నమాట అండి వాక్యంలో మనం ఒక మాట చూసుకుంటే కనుక చూడండి మొదటి సమయలు మొదటి సమయలు మొదటి అధ్యాయము 6వ వచనం చదువుదాం ఒకసారి యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పినిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను ఎల్కనా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరముకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించును గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను చాలండి ఇది మనం చాలాసార్లు చదువుకున్నాం ఎల్కనాకి ఇద్దరు భార్యలని మొదట ఆమె పెనిన్న అని రెండో ఆమె హన్నా అని చాలాసార్లు మనం చదువుకున్నాం మొదట ఆమెకేమో ఒక పాళ్ళు ఇస్తే రెండో ఆమెకేమో చెప్పండి రెండు పాళ్ళు మొదట ఆమెకేమో పిల్లలు ఉన్నారు రెండో ఆమెకేమో పిల్లలు లేరు ఎందుకంటే మొదట ఆమెను బాగా చూస్తున్నాడు రెండో ఆమెను బాగా చూడలేదు కానీ దేవుడే లేకుండా చేశాడు అయితే మొదట ఆమె అంట రెండో ఆమెకి రెండు పాలు డబ్బులు ఇవ్వడం చూసి రెండు పాలు ఇవ్వడం చూసంట ఎప్పటికప్పుడు కుళ్ళు మాటలు మాట్లాడుతూనే ఉండేది అంటండి పిల్లా పీసు లేరు నీకెందుకు ఎన్ని డబ్బులు అనేది అంటండి అలా అంటే ఎలా ఉంటుంది పిల్లా పీసు లేరు నీకెందుకే డబ్బులు నువ్వు గొడ్రాలువి అదని ఇదని రకరకాలుగా మాట్లాడుతూ ఉండేది అంటండి ఇక్కడ వాక్యలో ఉంది హన్న అంట మందిరానికి వెళ్ళినప్పుడు అంటండి ఏమీ తినేది కాదంటండి ఎప్పుడు తింటాం మానేస్తాం ఎప్పుడు తింటాం మానేస్తామండి కోపం వచ్చినప్పుడు మనసులో బాధ ఎక్కువైపోతే కనుక ఒకవేళ తిన్నా కానీ బయటకు వచ్చేద్దండి అది ఎందుకంటే తినబుద్ధి కాదండి మనస్సు బాగోకపోతే కనుక ఏమీ తినబుద్ధి కాదండి హన్న అంట పెనిన్న అన్న మాటల కంట బాధ ఎక్కువైపోయంట భోజనం మానేసిదంటండి భోజనం మానేసి దేవుని మందిరానికి వెళ్ళంట ఎక్కెక్కి ఏడుస్తూ ఉండేదంటండి తండ్రి ఆ పెనిన్న అన్న మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన రోజు పొద్దున్న లేసిన కాంచి పడుకునేంతవరకు గొడ్రాలా అని నన్ను నానా రకాలుగా బాధిస్తుంది నాయన నానా రకాలుగా ఏడిపిస్తుంది అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి ఈ గాయాలు ఈ పోట్లు నేను తట్టుకోలేకపోతా ఉన్నాను నాయన అని చెప్పి బహు దుఃఖాక్రాంతురాలే దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసేదంట ఏడ్చిదంటండి ఏడుపే ఎందుకంటే పైకి దెబ్బ తగిలింది అనుకోండి ఎవరికైనా చూపించవచ్చు కట్టు కట్టించుకోవచ్చు ఇంజెక్షన్ చేయించుకోవచ్చు ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కానీ మనసు గాయమైతే ఇంకా అది మనుషులకు చెప్పడానికి వీల్లేదు ఎవరికి చెప్పినా ఆ గాయం పోదండి ఈ అన్న దేవుని మందిరానికి వెళ్ళి అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా నన్ను పొడి చేస్తుంది నాయన నన్ను చాలా బాధకు గురి చేస్తుంది నాయన ఈ గాయాలు ఈ బాధ ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను నాయన అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళంట భోజనం చేయకుండా బహు దుఃఖాక్రాంతురాలు ఏడ్చిందంటండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చూశాడండి ఈ గాయాలకు ముందు నా దగ్గర ఉందని చెప్పి అన్న గాయాలకి దేవుడు మందును రాసి సమయాలను గొప్ప కొడుకును దేవుడు దయచేశాడు గట్టిగా స్తోత్రం చెప్దామా ప్రియ దేవుని బిడ్డలారా ఒకళ్ళు ఎవరన్నా అంటాం మన మంచి కోసమే అండి
మన మంచి కోసం అనుకోవాలి. నిన్న జనమున ఒక సహోదరు వచ్చి ఆవిడకి వివాహమే చాలా రోజులైందండి, పిల్లలు లేరు. ఇంతవరకు బాగానే ఉందండి, ఈ మధ్యకాలంలో ఆడబడుసు అత్తగారు విపరీతంగా వేధిచ్చేస్తున్నారంటండి. పిల్లలు లేరు, పిల్లలు లేరు, నా కొడుకు అవసరం అయితే ఇంకో పెళ్లి చేస్తానంటున్నారంటండి. ఆ బిడ్డ వేదన తట్టుకోలేక దేవుని సన్నిధికి వచ్చి, అమ్మగారండి నాకు బతకాలని అనిపించడం లేదండి, చనిపోతే బాగుంది అమ్మ, ఆ మాట అనకూడదమ్మా, ప్రభువుని నమ్ముకున్నావు, చచ్చిపోతే నీకు నువ్వుగా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం, ఇంతకన్నా బాధ 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది, ప్రార్థన చేసుకో, దేవుడే సహాయం చేస్తారని చెప్పి ధైర్యపరచడం జరిగింది. ఆ బిడ్డకి అత్తగారు ఆడబడుచన్న మాట జీవితం మీద విరక్తి వచ్చేసిందండి. ఒక సహోదరి దేవుని మందిరానికి వెళ్తూ ఉంటే అక్కడ సేవకులు అన్నారంటండి, ఆమె కూడా సంతానం లేదంటండి, పిల్లలు లేరు, పిల్లలు లేకపోయేసరికి మరి ఆయనకేం కోపం వచ్చిందో, మీకు పిల్లల పుట్టరు అని చెప్పారంటండి. ఒక్కడే కొడుకు వాళ్ళకి పిల్లల పుట్టరు అని చెప్పగానే నిజంగా ఆ అత్తయ్య గారు, మావయ్య గారు, భర్త, భార్య ఎంత ఏడుపు అంటే అంత ఏడుపు దేవుని సన్నిధిలో ఏడ్చారంటండి. అయ్యా ఇలాగా ఈ మాట అన్నారు తండ్రి, నాకు బిడ్డలు పుట్టరు అన్నారు నాయన. తండ్రి ఇది మనుషులకు అసాధ్యము కానీ నీకు సమస్తము కూడా సాధ్యమే నాయన. హన్నాను జ్ఞాపం చేసుకున్నావు కదా తండ్రి, నన్ను కూడా జ్ఞాపం చేసుకున్నాయన. వాళ్ళో వీళ్ళో నీకు బిడ్డలు పుట్టరో పుట్టరో, నువ్వు గొడ్రాలివి అంటున్నారు తండ్రి నన్ను, నన్ను జ్ఞాపం చేసుకుని ఆయన అని చెప్పి ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో బడి ప్రార్థన చేసుకోగా ఇద్దరు మగబిడ్డలను దేవుడు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎవరన్నా వేధిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే నిజంగా దేవుడు అంటూ లేకపోతే అండి బతకరండి, ఎవరో కూడా బతుకుతారంటారండి. ఎవరన్నా అనే మాటలకండి, నొప్పించే మాటలండి, తట్టుకునే శక్తి మనకు లేదండి. నిజంగా ఈ రోజు వరకు ఇంకా మనం బతుకున్నామంటే కొండంత దేవుడు మాకు అండగా ఉన్నాడు, మాకు భయం ఏంటి అని చెప్పి ఒకే ఒక ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నామండి. ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ నోటి మాట ద్వారా ఎవరన్నా చంపుతూ ఉన్నామేమో, నీ పెదాల మీద కత్తులన్నా ఎప్పటికప్పుడు నూరు పెట్టి జాగ్రత్తగా ఉంచుకుంటా ఉన్నామేమో, నీ నోటి మాటను జాగ్రత్తగా. వాక్యం మరొక మాట మనం చూసుకుందాం చూడండి, కీర్తనలు 64వ కీర్తన. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు, వారి భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. చాలండి, ఇక్కడ వాక్యలో మనం చూసుకుంటే ఒకటి మన పెదాల మీద ఏముందంటండి, కొంచెం అందరు గట్టిగా చెప్పండి, కత్తులు ఉన్నాయంట. మరొక మాట ఏంటంటే మన మాటలంటండి చేదైన మాటలంట బాణాలలాగా దూసుకుపోతున్నాయంటండి. ఇక్కడ గురి పెట్టామంటే ఏమండి, ఇక్కడ గురి పెట్టామంటే అక్కడ దిగిపోవాల్సిందండి మాట. అలాగా ప్రియదేవుని బిడ్డ, చేదైన మాటలంటండి మన మాటలంట బాణాలలాగా దూసుకుపోతా ఉన్నాయంటండి. ఒకరోజున ఒక మీటింగ్ వెళ్ళామండి, మీటింగ్ అదే ఒక చిన్న వివాహ కార్యక్రమానికి వెళ్ళాం. వివాహ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద ఫాస్టర్ గారు నడిపిస్తూ ఉన్నారండి. అక్కడికి ఇంచుమించు ఒక 10-15 మంది సేవకులు వచ్చారండి. 10-15 మంది సేవకులు వచ్చారు. మామూలుగా ఏంటంటే పెళ్లి జరుగుతున్నప్పుడు సేవకులు ఎవరైతే వచ్చారో వాళ్ళు స్టేజ్ మీదకే ఆహ్వానిస్తారండి. కానీ ఆ పెళ్లిలో ఒక్క పాస్టర్ గారు తప్ప మిగిలిన పాస్టర్ గారు ఎవరు కూడా స్టేజ్ ఎక్కడం లేదనమాట అండి. అప్పుడు మొత్తం మీద ఏంటి ఇలాగా ఎవరికాళ్ళు స్టేజ్ ఎక్కటం లేదు, పాస్టర్లు ఎవరు కూడా స్టేజ్ ఎక్కటం లేదు, ఏంటి అందరూ కింద ఉండిపోతున్నారు ఏంటి అంటే, అప్పుడు అందులో ఒక ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఆ స్టేజ్ మీద ఉన్న ఆయన నోరు ఇప్పితే అన్ని కుడి మాటలేనండి, అన్ని వంకర మాటలే సరిగ్గా మాట్లాడడం, అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునే కన్నా ఎక్కడుంటే మంచిది, దూరంగా ఉండో చాలా మంచిదండి అని చెప్పి స్టేజీ మీదకి ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టం లేదండి. అంటే విశ్వాసంలోనే కాదు, సేవకుల్లో కూడా మాటల తోటాలు వేసేవాళ్ళు, బాణాలలాగా గుచ్చేవాళ్ళు, చేతిలో మైకుంద కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే మంది కొంతమంది సేవకులు లేకుండా లేరండి. ఇక్కడ దేవుడు అంటున్నమాట, బాణాలు లాంటి మాటలు వదులుతారంట, చేదైన మాటలు అంటండి.
మంచి మాటలు మాట్లాడరు అంటండి చేదైన మాటలు అంటండి మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలంటండి ఎలా ఉండాలండి ఉప్పు కూరలో ఉప్పు లేకపోయింది అనుకోండి ఆ కూర ఎలా ఉంటది రుచి రావాలి అంటే ఎన్నేయండి రుచి రాదు ఉప్పు వేస్తే మన నోటి మాట కూడా అలాగే ఉండాలంటండి కానీ ఇక్కడ వాక్యం ఉంది కానీ మీ నోటి మాట రుచిగా లేదు ఎలా ఉంది చేతు నోట్లో పెడితే క్యాండ్రించి ఊసేనిపిస్తుంది అంత దారుణంగా ఉన్నాయని చెప్తాం చేదైన మాటలు మనం ఎవరో వింటం లేదు కదా అని చెప్పంట చాటుగా వారి చెవిలో వీరి చెవిలో చేదైన మాటలు మాట్లాడుతుంటా ఉంటండి వారి గురించి వీరి గురించి అది సరైన పద్ధతి కాదు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషే గురించి వాళ్ళ అక్కందండి మిర్యాము అహరోను ఏ మోషే గొప్పడా మనం కాదేంటి ఏ మోషేతోనే దేవుడు మాట్లాడతాడా మనతో మాట్లాడ్డా అని చెప్పంట మోషే గురించి మాట్లాడుకుంటా ఉంటానంట ఇప్పుడంటే సిమెంట్ గోళీ వచ్చేసాయి ఆనాటి కాలంలో గుడారాలండి తెరలు అన్నమాట అండి ఆ తెరల్లోంచి మోషేకి ఆ మాట వినబడకుండా ఉందంటారా వినబడకుండా ఒకసారి వాక్యం మనం ఆ మాట చూద్దాం చూడండి ఒకసారి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా మీ ముగ్గురి ప్రత్యక్షపు గుడారంలోకి రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను ఆ ముగ్గురు రాగా చాలండి చాలండి ఇక్కడ వాక్యం మనం చూసుకున్నాం కదా మిర్యాము ఏమందంటే ఏ మోషే చేతనే యెహోవా పలికించిన మా చేత ఏ మోషయే గొప్పోడా మేము గొప్పోళ్ళం కాదా అని చెప్పంట మోషే మీద విరోధంగా ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారంటండి ప్రియదేవుని బిడ్డరు మోషే గొప్పోడా కాదా గొప్పోడా కాదండి ప్రియదేవుని బిడ్డరా దేవుని మనసులో మాట అంతా మోషేకి చెప్పేవాడు అంటండి దేవుని మనసులో మాట అంతా ఎవరు చెప్పేవాడు మోషేకి దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు అంటండి దేవుడు మోషే దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత అంట మోషే యొక్క ముఖం అంట ప్రకాశమానంగా వెలిగిపోయింది అంటండి ఇశ్రాయేల్ చూడలేకపోయారంటండి అంత వెలుగు కలిగింది ఎందుకంటే మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు మోషే అంటే దేవునికి చాలా ఇష్టం కనుకనే మోషే ద్వారా మోషే నువ్వు అలా చేయి ఇలా చేయి ఇలా నడవమని చెప్పి అని చెప్పి ప్రతి విషయాన్ని తన మనసులో మాటని దేవుడు మోషే ద్వారా పలికించేవాడు అండి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే మిక్కిలి సాత్వికుడు దేవుడికి ఇష్టమైన వాడు మోషే అండి అలాంటి మోషే గురించి ఏమన్నారు ఏమన్నారండి అండి బయట వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నారే అనుకోండి బయట వాళ్ళు ఏమన్నా అన్నారనుకోండి ఎవరు చెప్పుకుంటాం ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటాం మరి ఇంట్లో వాళ్ళంటే ఇంట్లో వాళ్ళంటే బయట వాళ్ళంటే మనకు అంత బాధ అనిపించదండి అనిపిస్తుందండి బయట వాళ్ళంటే పర్లేదు నాకు మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్తే వాళ్ళు చూసుకుంటారు అన్న ధైర్యం వచ్చేది మరి ఇంట్లో వాళ్ళంటే నన్ను నువ్వు అంత అపార్థం చేసుకున్నావా నన్ను నువ్వు అంతగా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా అని చెప్పి బయట వాళ్ళు అంటే బాధ రాదు కానీ ఇంట్లో వాళ్ళు అంటే చాలా బాధ వచ్చేస్తుందండి అవునంటారా కాదంటారా ప్రియదేవుని బిడ్డరా ఇది చాలా చాలా చిన్న విషయం అండి కానీ ఆ చిన్న విషయమే పెద్ద విషయం కింద మనం చేసుకుంటూ ఉంటాం ప్రియదేవుని బిడ్డరా పొద్దున్నీ ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారండి ఎంతమంది చేస్తారు ఎంతమంది చేస్తారండి ఈరోజు ఇల్లు శుభ్రంగా ఉంది అంటే ఇల్లు తలతలా మెరిసిపోతుందంటే దాని కారణం ఎవరు ఇల్లును చూసి తర్వాత ఇల్లాలను చూడాలంటారు ఇప్పుడు ఈరోజు నిజంగా మన సైడ్ ఆలోచన చేస్తే మన ఇల్లు చాలా 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 నీట్గా ఉంటాయండి అవునంటారా కాదంటారు దానికి మూల కారణం ఎవరు ఆడవాళ్ళేనండి పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు ఆ ఇల్లు క్లీనింగ్ చేసి బూజులు తులిపి సామానం కడిగి బట్టలు ఉతికి మడత పెట్టి ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా ఏమీ ఆశించకుండా పని చేస్తానే ఉంటారండి భర్తగారు వచ్చారు అరుగు మీద ఒక గ్లాస్ తాగిన గ్లాస్ అక్కడ ఉండిపోయిందండి చూసి చూడగానే ఆయన అనే మాట ఏంటండి
ప్రొద్దునించి ఇంట్లో కూర్చొనే ఏం చేస్తున్నావు ఏం ఉదరించావు ఏ పని చేసావు అని ఆ గ్లాస్ నేలకి సో కొట్టుకొట్టారు అనుకోండి ఇప్పుడు ఆడల పరిస్థితి ఏంటి ఎంత బాధొచ్చదండి ప్రొద్దుటి నుంచి ఎంత కష్టపడి ఎంత పని చేస్తే అబ్బా ఇల్లు అంత శుభ్రంగా తుడిచావు ఎంత చక్కగా చేసావ్ పని అని చెప్పి మెచ్చుకోకుండా తాగిన గ్లాస్ అక్కడ ఉండేసరికి ప్రొద్దు నుంచి చేసిందంతా ఏమైపోయింది ఏంటి అప్పుడు నిజంగా ప్రొద్దు నుంచి పని చేసిన వాళ్ళకి ఏం చేసావంటే ఆ మాట ఎలా ఉంటుంది మనకి ఎంత బాధగా ఉంటుంది కత్తి పెట్టి పొడిచినట్టు ఉంటుందా బాణం వేసి గుచ్చినట్టు ఉంటుందా చాలా బాగుంటది కదండి చక్క బట్టలు వచ్చే టైంకి శుభ్రంగా వండి పెట్టాలి చక్కగా ఇష్టంగా వండి పెట్టాలని చెప్పి ఆ వంట కంగారులో పడి బాగా వండాల కంగారులో పడి చేయి కాల్చుకొని ఉల్లిపాయలు కోసినప్పుడు చేయి కోసుకొని ఆ తిప్పుతో అన్నం ఇలా వాచినప్పుడు ఆ ఆవురంతా చేతికి పట్టేసి విపరీతంగా మండిపోతూ ఉంటుంది కానీ బాగా వండాలన్న ఆతృతతో టక్టక అటక్టక ఇవి కాలిపోయినా తెగిపోయినా ఆవిరి పట్టేసా ఏం పట్టేసినా గానీ నా కుటుంబానికి వండి పెడతాను కదా అని చెప్పి ఎంత ఆతృతగా శుభ్రంగా కూర ఏది తక్కువ కాకుండా అన్ని శుభ్రంగా రుచికరంగా వండి పెడతారండి ఆదివార ఆరాధన సమయములు ఆదివారం ఉదయం 7:30 నుండి 9:30 వరకు ఎరుసుమండ గ్రామంలో ముక్కామల డైలీ మార్కెట్ దగ్గర ఆదివారం ఉదయం 7:30 నుండి 9:30 వరకు కోనవరం గ్రామంలో గోపవరం వెళ్లే రోడ్లో ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు పల్లంకూరు గ్రామంలో పాత సినిమా హాల్ స్థలంలో ఆదివారం ఉదయం 10:00 నుండి 12:00 వరకు అమలాపురం పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆదివారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు ముమ్మిడివరం గ్రామంలో తిల్లమ్మ చెరువు గట్టు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 2:00 నుండి 4:00 వరకు పేరూరుపేట గ్రామంలో ఉపవాస ప్రార్థన జరిగే సమయములు సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు పేరూరుపేట గ్రామంలో మంగళవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఇరుసుమండ గ్రామంలో ముక్కామల డైలీ మార్కెట్ దగ్గరలో బుధవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు పల్లంకూరు గ్రామంలో పాత సినిమా హాల్ స్థలంలో శుక్రవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ముమ్మిడివరం గ్రామంలో తిల్లమ్మ చెరువు గట్టు సమీపంలో శనివారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు కోనవర గ్రామంలో గోపవరం వెళ్లే రోడ్లో రండి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి దైవ ఆశీర్వాదాలు పొందండి రండి ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుడు చేసే ఉపకారాన్ని పొందుకోండి